హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈరోజు గుడికి వెళ్దామని రెడీ అయిపోయినాం. అంటే దీపావళి తర్వాత వచ్చే గురువారం రోజు అన్నకూట అని పెడతారు మన సాయిబాబా టెంపుల్లో. అంటే అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు, గణపతి తర్వాత సత్యనారాయణ స్వామి తర్వాత శివుడికి అభిషేకం అయితే ప్రతి సోమవారం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ప్రత్యేకంగా రుద్రాభిషేకం జరుగుతుంటుంది, చాలామంది వెళ్తారు. తర్వాత రాముల వారు అందరూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి పూజలు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసం కదా, అయ్యప్ప స్వామి వారి పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. 250 రకాల ప్రసాదాలతో దేవుడికి నైవేద్యం పెడతారనమాట. అందరూ తీసుకెళ్తారు, అంటే ఒకరు 5 రకాలు తీసుకెళ్తారు, ఒకరు 10 రకాలు తీసుకెళ్తారు. అట్లా ఎవరికి నచ్చింది ఒక రకం అంటే 2 రకాలు ఎట్లయినా తీసుకెళ్ళొచ్చు మనం. కాకపోతే స్నాక్స్ లాగా తీసుకెళ్ళాలి. ఏంటంటే మనం ఒక చకోడీలు కానీ లేదంటే రైస్ ఫ్లోర్తో చేసిన క్రిస్పీస్ కానీ లేదంటే మనం బేసిన్తో చేసిన బర్ఫీ కానీ లేదంటే లడ్డు ఇవన్నీ, అంటే పొంగలి పులిహోర ఇలాంటివి కాకుండా మనకు 7 డేస్ అయినా అంటే 7-10 డేస్ అయినా కూడా ఏం అవ్వకుండా చివడా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. తర్వాత స్పైసీ మరమరాలు లేదంటే స్పైసీ అటుకులు, తర్వాత మనం గోధుమ పిండితో బిస్కెట్ లాగా చేస్తాం కదా, ఒకటి హాట్ ఉంటుంది ఒకటి స్వీట్ ఉంటుంది, అలాంటివి కూడా చేసుకురావచ్చు. చాలా రకాల ప్రసాదాలు చాలామంది చేస్తారు. ఏంటంటే గుజరాతీస్ కూడా చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదా, కొత్త కొత్తగా చాలా బాగుంటాయి. ఇంకా మన వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజైతే నేను రవ్వ లడ్డు చేసిన, ఇంకా సరే అండి, మళ్ళీ కలుద్దాం. నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తా, మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.